బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. కూటమి మేనిఫెస్టోపై విమర్శలు చేశారు వైసీపీ నేతలు. మోదీ ఫోటో ఎందుకు లేదు అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబుని నమ్మడం లేదు కాబట్టే మోదీ ఫోటో వద్దన్నారని కేసనేని విమర్శించారు. ముస్లిం ఓటర్లు చేజారిపోతారు అన్న భయంతోనే అంటూ విజయసాయి కౌంటర్ ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి ఆదాయం? ఎక్కడి నుంచి తెస్తావు? అంటే 2014లో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో మళ్ళీ ఇది ఒక దగా మేనిఫెస్టో కదా. అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా. ముగ్గురు మేనిఫెస్టో అన్నారు, ఏది ఒక ఫోటో లేదే. ఏమైపోయింది ఫోటో? ఇవాళకి ఇచ్చింది మీరు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేయటానికి బయలుదేరారు కాబట్టి ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నట్టున్నాడు. ఇదే మీరు 2014లో తీసుకుంటే మోడీ గారి ఫోటో ఉంటుంది, కానీ ఇప్పుడు మోడీ గారి ఫోటో దీనిలో మాయమైంది. దీనికి కారణం ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతుందేమో అన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీంట్లో ఉద్దేశపూర్వకంగా మోడీ గారి ఫోటో మిస్ చేశారు. దీనిలో మిస్ చేయడం కాదు, ఉద్దేశపూర్వకంగా పూర్వం మర్చిపోలేదు. మళ్ళీ ఎన్ని పథకాలు పెట్టినా అన్ని కాపీ పథకాలే, ఏది స్వయంగా ఒక్క పథకం కూడా తన ఆలోచనలోంచి వచ్చింది ఏమీ కాదు. కర్ణాటకలోంచి కొన్ని కాపీ చేశాడు, తెలంగాణ ఎన్నికల నుంచి కొన్ని కాపీ చేశాడు, మిగిలినన్నీ మా నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లోంచి వచ్చిన ఆలోచనలే. దానికి మార్పులు చేర్పులు వేసి అంకెలు మార్చి అయ్యే పథకాన్ని పేర్లు మార్చిపెట్టాడు. అంతకుమించి అతను అనౌన్స్ చేసిన ఎజెండా మీద, మేనిఫెస్టో మీద ఏ రకమైన స్పందన ప్రజల నుంచి లేదు. ఇది అమలు చేయడు, ఏదో ఊరికినే చెప్తాడు కానీ అమలు చేయడం అన్నది ప్రజలందరి అభిప్రాయం. బీజేపీ వాళ్ళు నువ్వు జనాన్ని మోసం చేస్తావు, నీ మేనిఫెస్టోలో మా ఫోటోలు పెట్టద్దు, మా పార్టీ ఇది పెట్టద్దు, గుర్తు పెట్టద్దు అని చెప్పి వాళ్ళ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి చెప్తే పవన్ కళ్యాణ్ బొమ్మ, చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకుని మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంటే మోడీనే పెద్ద మోసగారంటే మోడీని మించి చంద్రబాబు నాయుడు అవునా కదా. మోడీ నీ నా ఫోటో పెట్టద్దు, నీ మేనిఫెస్టోలో అన్నాడంటే నువ్వు చెప్పేది పచ్చి అబద్ధాలు, నువ్వు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మరు, నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందని మోడీయే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడుకి, బీజేపీ చెప్పింది వాళ్ళ భాగస్వామి వాళ్ళ. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.